దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఈ వాగ్దానం ప్రతి జీవితంలో దేవుడు నెరవేర్చునుగాక. అలనాడు రూతు ఆమె దేవుని రెక్కల క్రిందకు వచ్చింది. యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, కనుక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. మనమందరం ఆయన రెక్కల కిందకు వచ్చాం, ఆయనను ఆశ్రయించాం, ఆయనే దిక్కు అని ఆయన శరణు కోరాం. ఈరోజు ఈ వాగ్దానం వింటూ ఆయనకు సరెండర్ అయిపోయిన మీ అందరి జీవితాల్లో ఆయన మీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునుగాక. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే రూతుకు ఎలా ఇచ్చాడో మనం ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తే, ఆమె ఆల్రెడీ జీవితంలో అన్యాయం అయిపోయింది. యవ్వన వయసులో ఉండగానే భర్తను కోల్పోయింది. దేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశం బెత్లెహేం తనకు ఆ దేశం వచ్చింది. అయితే అందరూ క్రొత్త, పరిస్థితులన్నీ తేడా తేడా. ఆ పరిస్థితుల్లో అక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఆమె జీవితం పట్ల ఎలా నెరవేరిందంటే, ఆ తర్వాత అధ్యాయంలోనే ఆ దేశంలోకి వెళ్ళ కోటీశ్వరుడు బోయజు, ఆ కోటీశ్వరుని దయ ఆమె పొందింది. ఆమె పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోవటం మాత్రమే కాదు, వారిద్దరిని దేవుడు బ్లెస్ చేసి చక్కని కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు ఒబేదు. ఒబేదుకు కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడి పేరు యెషయి. యెషయికి ఒక కుమారుడు పుట్టాడు, ఆ కుమారుడి పేరు దావీదు. దావీదు వంశావళిలో నుండి వచ్చాడు ప్రభు అయిన యేసయ్య. అంటే జీవితంలో అన్యాయం అయిపోయి యవ్వన వయసులోనే తన జీవితం కోల్పోయాననే దిగులతో బాధతో ఉన్న ఆమెకు, ఆమె వంశములో నుండి యేసుక్రీస్తు రావటం అంటే ఇంతకన్నా సంపూర్ణమైన బహుమానం ఏమైనా ఉందా? ఆమె చేసిన అద్భుతమైన తెలివైన పని, మంచి పని ఏంటంటే దేవుని రెక్కల క్రిందకు వచ్చింది. దిక్కుమాలిందన్నయ్యా, యవ్వన వయసులోనే నా జీవితం కోల్పోయినయ్యా, నీ రెక్కల నీడకొచ్చాను, నీ శరణు కోరానని ప్రార్థన చేసిన ఆమెకు సంపూర్ణ బహుమానం ఆయనకి ఇస్తున్నాడనే వాగ్దానం వచ్చింది. ఆ వాగ్దానం ఖచ్చితంగా ఆ జీవితంలో నెరవేరింది. ఆమెంతటి ధన్యురాలు ఇంకెవరైనా ఉంటారా? ఈరోజు ఆ ధన్యత వింటున్న మీ అందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రతి జీవితంలో అలనాడు రూతు విషయంలో నెరవేర్చి అద్భుతంగా సంపూర్ణమైన కంప్లీట్ బహుమానం ఇచ్చిన దేవుడివి. ఈ ప్రార్థన వింటున్న ప్రతి జీవితం పట్ల కూడా ఆ వాగ్దానం నెరవేర్చి సంపూర్ణ బహుమానమిచ్చి పరిస్థితులన్నిటినీ అద్భుత రీతిలో మీరు మార్చి మేలు చేయమని మా ప్రార్థనలు విన్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.